భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బేడ బుడగ జంగల కాలనీలోకి వరద నీరు రాగా ఆ పరిసరాలను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు కమిషనర్ సంపత్ రెడ్డితో కలిసి సందర్శించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు దృశ్య ప్రజలు జాగ్రత్తగా పాటించాలని, ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని, బేడ బుడగ జంగల కాలనీ ప్రజలకు మున్సిపల్ ఆధ్వర్యంలో సురక్షిత ప్రాంతానికి తరలించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బుడగ జంగల కాలనీ వాసులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సంపత్ రెడ్డి, కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, మహేష్, శంకర్, క్రాంతి తదితరులు ఉన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలోని కొనాపల్లి రోడ్డు పదమూడవాడు బుర్గజంగల లోతట్టు పంతాలైన ఈ కాలనీ వాసుల ముంపు గ్రామాలను గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ కౌన్సిలర్లు అందరూ కలిసి మరి ఇక మరి మునిగినటువంటి ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. మరి పేదలు వీళ్ళు సొంత స్థలాలు కొనుక్కొని మరి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఫ్రీగా ఉండాలని చెప్పి వీళ్ళు ఒక గుడిసెల్లాగా వేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మరి గత సంవత్సరంలాగా యథాపథలాగా మరి ఎప్పుడు ఈ అకాల వర్షాలకు మరి మునగడం జరిగింది. మరి ఎలక్షన్ దృష్ట్యా మరి ప్రభుత్వం పోవడం, మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను దయచేసి ఈ ఈ పేదల ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు త్వరగా ఇందిరమ్మ ఇల్లు వీరికి మొదటగా మంజూరు చేసి మరి వీరికి ఒక గూడు నీడ ఇచ్చే విధంగా మీరు ఈ ప్రభుత్వం చొరవ చూపాలని వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ నుంచి మరి వీరికి ఎలాంటి సహకారం ఉన్నా కూడా మా పాలకులు అందరూ కూడా ఒక దయ ఒక మానవత దృక్పథం అందరూ కూడా ఆలోచించి వీరికి న్యాయం చేసే విధంగా ఆలోచిద్దామని చెప్పి ఈ సందర్భం కోరుతూ మరి వీళ్ళకి మరి ఎలాంటి అసౌకర్యాలు కలిగినా అందరూ కూడా తొందరగా మరి రెస్పాండ్ కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వర్షానికి లోతట్టు ప్రాంతమైన కోనాయపల్లి శివారులో ఉన్నటువంటి బుడగజంగాల కాలనీలో మరి ఇక్కడికి మా గౌరవ చైర్పర్సన్ మేడం గారితో, కౌన్సిలర్ల గారితో ఆధ్వర్యంలో మరి ఇక్కడ నివసిస్తున్నటువంటి ఈ నిరుపేద ప్రజలు ఎలా ఉన్నారో, వీళ్ళ జీవన స్థితిగతులు ఏందని ఇక్కడికి వచ్చి మరి వీళ్ళ స్థితిగతులను తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి వీళ్ళకు పక్కా భవనాలను ఇప్పించే దిశగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు స్పందించాలని కోరుకుంటూ, నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ పట్టణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఇప్పటికే మరి శానిటేషన్ పరంగా ఎక్కడికక్కడ శుభ్రంగా ఉంచుకునేందుకు మా మున్సిపల్ పరంగా మున్సిపల్ సిబ్బందిని, వార్డ్ ఇన్ఛార్జ్లని, శానిటరీ ఇన్స్పెక్టర్ని అందరినీ కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించరాదని, మరి ఇంత పెద్ద వర్షం పడుతున్నా కూడా ఇక్కడ సిబ్బంది వాళ్ళు అక్కడనే మరి పనిచేయడం జరుగుతుంది. మరి ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి 13 వార్డులు విమలవాడ పట్టణంలో ఉన్నటువంటి 13 వార్డులు బేడ బుడగ జంగాల కాలనీలో మరి లోతట్టు ప్రాంతం కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 37 కుటుంబాల వరకు నీట మునిగినాయి కాబట్టి మరి ఇక్కడ వచ్చి మా గౌరవ కౌన్సిలర్స్ కమిషనర్ వచ్చి కూడా వారిని సందర్శించడం జరిగింది. మరి వాళ్ళని మరి ఇక్కడ ఉన్నటువంటి సురక్షిత ప్రాంతానికి తరలించి మరి మున్సిపల్ పరంగా వారు కూడా ఇక్కడ అపాయం జరగకుండా వారికి భోజనం సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు జరిగినా అక్కడ ఉన్న గౌరవ కౌన్సిలర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వార్డ్ ఇన్ఛార్జ్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, మరి మాకు కావచ్చు తెలియజేస్తే మేము సత్వరమే స్పందించి మరి తగు చర్యలు కూడా చెప్పడం జరుగుతుంది సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా కౌన్సిలర్ ధన్యవాదాలు తెలియజేస్తాం.